హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయలలిత ఆస్తుల కేసు విచారణ సందర్భంగా బెంగళూరులో మన్నార్గుడి మాఫియా రహస్య సమావేశం నిర్వహించినట్లు రెండు వేల పన్నెండులోనే తేల్కా రిపోర్టర్ జీమన్ జాకబ్ బయటపెట్టారు పెట్టారు కుట్రలపై పోలీసులు సమగ్ర నివేదిక ఇచ్చినప్పటికీ శశికల కుటుంబంపై జయలలిత చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలను వివరించారు జీమన్ కథనం ప్రకారం శశికళ ఆమె భర్త నటరాజన్ రావణ్ శశికల పినతండ్రి అల్లుడు వీరందరూ మన్నార్గుడి మాఫియాలో మరో నలుగురు బెంగళూరులో రహస్యంగా సమావేశమైనట్లు అప్పటి డీజీపీ రామానుజం దృష్టికి వచ్చింది అక్రమాస్తుల కేసులో జయలలితకు ఎదురయ్యే సమస్యలు ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలి అనే దానిపై ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరిగింది దీనిపై కర్ణాటక డీజీపీ అప్పటి తమిళనాడు డీజీపీకి టేపులతో సహా సమాచారం ఇచ్చాడు ఈ టేపులను మొత్తం విన్న తర్వాత సీఎం జయలలిత వెంటనే స్పందించకుండా కొన్ని రోజులు అలాగే గడవనిచ్చారు మరోవైపు డీజీపీ రామానుజం దీనిపై పకడ్బందీ ఆపరేషన్తో పక్కా ఆధారాలు సేకరించారు మన్నార్గుడి మాఫియాపై పూర్తి నిఘా వేయడంతో పాటు ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీకి కూడా బాధ్యతలు అప్పగించారు శశికల కుటుంబ సభ్యులు సన్నిహితులు ఫోన్ సంభాషణలు సేకరించి నేరుగా ముఖ్యమంత్రి జయలలితకు చేరవేశారు ఈ వ్యవహారం మొత్తం తన దృష్టికి వచ్చినప్పటికీ వారిపై చర్యలు తీసుకుంటే పార్టీపైన ప్రభుత్వంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని జయలలిత భావించారు దీంతో శశికలతో సన్నిహితంగా వెలుగుతున్న అధికారులను మన్నార్గుడి మాఫియాకి సహకరిస్తున్న వారిని నెమ్మదిగా పక్కకు తొలగించారు తనకు పదేళ్లుగా వ్యక్తిగత భద్రతాధికారిగా పనిచేస్తున్న తిరుమలయ స్వామిని సైతం సాగనంపారు క్రమంగా మంత్రివర్గాన్ని శశికళ వ్యవహారంపై అప్రమత్తం చేస్తూ వచ్చారు అయినప్పటికీ జయను ఏదో విధంగా మచ్చగా చేసుకు శశికళ తన వ్యవహారం చక్కబెట్టుకున్నట్లు జీవన్ వివరించారు మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టే టూ నవర్ ఛానల్ జయ భారత్